మీరు వీడియోలో చూస్తున్న ఏరోప్లేన్ గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ 180 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణిస్తుంది. ఇక వెన్నెలా స్లీపర్ బస్ 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. పల్లె వెలుగు బస్సు మాత్రం గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. వివరాల్ని పాడి పరిశ్రమకు అన్వయించుకుంటే పాడి పరిశ్రమలో మేపు ఖర్చు అనేది ఏరోప్లేన్ లాగా దూసుకొని పోతుంది. లేబర్ ఖర్చు అనేది వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా పోతుంది. మందుల బిల్లులు ఇతర ఖర్చులన్నీ వెన్నెలా స్లీపర్ బస్సు లాగా పోతున్నాయి. కానీ పాల రేటు మాత్రం పల్లె వెలుగులాగా నత్తనడక నడుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో పాడి పరిశ్రమ నిర్వహించడం కత్తి మీద సాము లాంటిదే. కానీ మన దేశంలో, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 70% మందికి పాడి పరిశ్రమ జీవనాధారం. వాటి మీద ఆధారపడక తప్ప. పరిస్థితుల దృష్ట్యా తక్కువ ఖర్చుతో పాడి పరిశ్రమను నిర్వహించుకోవడానికి ఒక 9 సూచనలు చేయాలనుకుంటున్నాను. ఆ సూచనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల పాడి పశువుల పెంపకందారులందరికీ నమస్కారం. మేపు ఖర్చు, లేబర్ ఖర్చు, మందుల ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి, కానీ పాల బిల్లు మాత్రం పెరగట్లేదు. అటువంటి పరిస్థితుల్లో నేను చెప్పబోయే ఈ 9 సూచనలు గనక మీరు ఆచరిస్తే సాధ్యమైనంత వరకు పాడి పరిశ్రమను ఎంతో కొంత లాభసాటిగా నిర్వహించుకుంటే అవకాశం. మొదటి అంశం ఏంటంటే, పాడి పశువుల పాకలపై వృధాగా ఎక్కువ ఖర్చు పెట్టకండి. అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. పాకల నిర్మాణంపై చేసే పొదుపుతో ఇంకో 2-3 పశువులను కొంటే పాడి ద్వారా కొంత ఆదాయం వస్తుంది. కానీ పాకల్ని ఖర్చు పెట్టి నిర్మించడం వల్ల ప్రయోజనం లేదనే విషయం గుర్తించండి. 2వ విషయం ఏంటంటే, పాడి పశువుల సంఖ్యకు ప్రాధాన్యత ఇవ్వకండి. పాల దిగుబడికి ప్రాధాన్యత ఇవ్వండి. క్వాలిటీ ముఖ్యం, క్వాంటిటీ కాదు. నాణ్యమైన పశువులు తక్కువ సంఖ్యలో ఉన్నా పర్లేదు, దిగుబడి మాత్రం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ప్రారంభంలో పశువులను కొనాలనుకుంటే హర్యానాకు, చింతామణికు కొనకండి. సమీపంలో ఉన్న జిల్లాల్లో తీసుకుంటే మీ వాతావరణానికి అలవాటు పడ్డట్టు ఉంటుంది. మీరు చేసే ప్రయోగాలకు కూడా అవి తట్టుకుంటాయి. అదే కానీ చాలా దూరం వెళ్ళి చేతులు కాల్చుకునే ప్రయత్నం స్టార్టింగ్లో చేయకూడదు. ఇక 3వ విషయానికి వస్తే, మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి పశువు ఈనిన తర్వాత 3 మాసాల్లోగా చూడిగట్టే ప్రయత్నం చేయాలి. ఒక 10 పశువులు ఉన్నాయనుకోండి, ఒక 6 పశువులు పాడితో ఉండాలి, ఒక 4 పశువులు చూడితో ఉండాలి. మీ డైరీ ఫామ్ నిర్వహణలో ఆ విధంగా ఉండేటట్టు ముందు చూపుతో ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇక పుట్టిన దూడల విషయానికి వస్తే, పేయ దూడలకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. అవి రేపు పెద్ద పెరిగి మంచి ఆవులుగా, గేదెలుగా మన దగ్గర తయారవుతాయి. కొత్త పశువులు కొనని అవసరం లేకుండాగా సంతతి మనకు ఉపయోగపడుతుంది. ఇక మేపు ఖర్చు అనేది పాడి పరిశ్రమలో చాలా ఎక్కువ ఉంటుంది, సుమారు 70% వరకు ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. అది కూడా ఇప్పుడు చెప్పుకున్నట్టు ఏరోప్లేన్ లాగా దూసుకొని పోతుంది. దాన్ని తగ్గించుకోవాలంటే పశుగ్రాసాల సాగుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. తక్కువ ఖర్చుతో మాంసకృత్తులను అందించే హెడ్జ్ లూసర్ను, లూసర్ను లాంటి పశుగ్రాసాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇక దానా విషయానికి వస్తే, ఈ ప్రాంతంలో చౌకగా దొరికే ముడి పదార్థాలతో దానా ఫార్ములాను ఒక డాక్టర్ సలహాతో రూపొందించుకొని ఆ విధంగా దానా స్వయంగా కలుపుకొని వాడండి. తక్కువ పాలిచ్చే పశువులకు ఎక్కువ దానా పెట్టే ప్రయత్నం చేయకండి. ఇక 5వ విషయానికి వస్తే, వ్యాధుల నివారణకు సంవత్సరంలో 3-4 సార్లు డివార్మింగ్ చేయండి. గాలికుంటు వ్యాధి, హెచ్ఎస్ లాంటి వ్యాధులకు తప్పనిసరిగా టీకాలు చేస్తే ప్రాణ నష్టం కలగకుండా ఉంటుంది. 6వ విషయానికి వస్తే, పశువుల ఎరువును పశుగ్రాసాల సాగుకు వినియోగించండి. ఆ విధంగా చేయడం వల్ల పశుగ్రాసాల సాగులో వాడే రసాయనిక ఎరువులు కొనడం తప్పుతుంది, డబ్బు ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక 7వ విషయానికి వస్తే, లేబర్ను సంపూర్ణంగా సమర్థవంతంగా వినియోగించుకోండి. ఉదాహరణకు మీ దగ్గర ఒక 15 పశువులు ఉన్నాయనుకోండి, ఒక లేబర్ 10 పశువులను చూస్తాడు. 15 పశువులు చూడాలంటే ఇంకొక మనిషిని పెట్టాలి, మళ్ళీ అతనికి 5 పశువులు తక్కువ అవుతాయి. అలాగని చెప్పి ఇద్దరికీ శాలరీస్ ఇవ్వాలంటే కష్టం. అందుకని మొదటి వ్యక్తికే
15,000 ఇచ్చే బదులు ఇంకొక 5,000 అదనంగా ఇచ్చి 15 ఎనిమల్స్ను చూసుకోమని చెప్పాలి. ఉన్న పరిస్థితుల్లో లేబర్ కొరత చాలా తీవ్రంగా ఉన్నది. అటువంటప్పుడు మీరు యాంత్రీకరణ పట్ల మొగ్గు చూపాలి. యంత్రాలను వినియోగిస్తే లేబర్ వినియోగం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. 8వ విషయానికి వస్తే, రైతుల దగ్గర కొన్ని ప్రతిసారి తిరగబోర్లే పశువులు ఉంటాయి. కొన్నో శాశ్వత వందత్వం కలిగిన పశువులు ఉంటాయి, కొన్నేమో ఈతలు పైబడిన ముసలి పశువులు ఉంటాయి. ఈ పశువులు ఈనిన తర్వాత ప్రతి ఈతలో 2-3 నెలలు మాత్రమే పాలిచ్చే పశువులు ఉంటాయి. క్రూసెల్లో శిశు, టీబీ, మెయ్య, పొదుగువాపు లాంటి వ్యాధులు సోకిన పశువులు కొన్ని ఉంటాయి. వాటిని మేపడం వృధా, వెంటనే వాటిని తొలగి మంచిది. ఇక 9వ విషయానికి వస్తే, మీరు ఉత్పత్తి చేసే పాలను డైరెక్ట్గా వినియోగదారులకు అమ్మడం శ్రేయస్కరం, వల్ల డబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. పాల సేకరణ కేంద్రాల్లోకి పాలు పోస్తే పర్వాలేదు, సౌకర్యంగా ఉంటుంది, కానీ డైరెక్ట్గా అమ్మినంత రేటు మీకు రాదు. సాయంత్రం వేళల్లో పాల కలెక్షన్ లేదనుకోండి, కొన్ని సీజన్లో పాల దిగుబడి ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉందనుకోండి, అటువంటప్పుడు నెయ్యి, కోవా లాంటి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ తయారు చేసుకొని మార్కెట్ చేసుకుంటే మార్కెటింగ్ చేసుకోవాలనే స్ట్రెస్ ఉండదు, ఒకటి. రెండవది, మామూలు పాలు అమ్మిన దానికంటే పాల పదార్థాల మీద ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బాడి పరిశ్రమను నమ్ముకున్న పాడి రైతులందరూ నేను చెప్పినటువంటి ఈ 9 సూచనలు ఆచరిస్తారని ఆశిస్తూ, వారు లాభసాటిగా పాడి పరిశ్రమను నిర్వహించాలని కోరుకుంటూ, అందరికీ ధన్యవాదాలు.